కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. అయినా సరే ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది? మన దేశంలో మహిళా రిజర్వేషన్ల ఆలోచన మొదలైంది 1974లో. మహిళల రాజకీయ భాగస్వామ్యం పెంచాలి అని చెప్పి అప్పట్లో కేంద్ర సాంఘిక మంత్రిత్వ శాఖకి ఒక సిఫార్సు వచ్చింది. అప్పటి నుంచి ఈ చర్చ మొదలైంది. 1989లో రాజీవ్ గాంధీ హయాంలో ఫస్ట్ టైం స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు జరిగిన ఓటింగ్లో జస్ట్ 6 ఓట్ల తేడాతో ఆ బిల్లు ఆమోదం పొందకుండా పోయింది. ఆ తర్వాత 1992-93 మధ్య పివి నరసింహారావు హయాంలో అదే బిల్లును కాంగ్రెస్ పార్టీ 73-74 రాజ్యాంగ సవరణల కింద ప్రవేశపెట్టినప్పుడు 2 సభల ఆమోదంతో చట్టంగా మారింది. అది మహిళలు రాజకీయాల్లో కీలక భాగస్వాములు అవడానికి పడిన అతిపెద్ద ముందడుగు. దానివల్లే ఇప్పుడు మన దేశంలో 15 లక్షల మంది మహిళలు సర్పంచులుగా కార్పొరేటర్లుగా అయ్యారు. ఆ తర్వాత 1996 సెప్టెంబర్ 12న దేవేగౌడ ప్రభుత్వం లోక్సభ అసెంబ్లీలో 33% రిజర్వేషన్ కల్పించడానికి మొట్టమొదటిసారిగా లోక్సభలోకి ఈ బిల్లును తీసుకొని వచ్చి ప్రవేశపెట్టింది. నాటి సిపిఐ ఎంపీ గీతా ముఖర్జీ నేతృత్వంలో ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి దీన్ని పరిశీలించాల్సిందిగా ఆ కమిటీకి అప్పగించింది. ఆ కమిటీ ఈ బిల్లుకి 7 కీలక సవరణలు చేసి తిరిగి లోక్సభకు నివేదిక ఇచ్చింది. కానీ లోక్సభ రద్దయిపోవడంతో ఆ బిల్ అప్పుడు ఆమోదం పొందలేదు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 1998 నుండి 2003 మధ్య 4 సార్లు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ వాజ్పేయి గవర్నమెంట్కి సంఖ్యాబలం తక్కువ. సో 2004లో యూపీఏ ప్రభుత్వము ఉమ్మడి కార్యక్రమంగా ఈ బిల్లును తీసుకొని రావాలి అనుకుంది. బీజేపీ కూడా అప్పుడు యూపీఏకి మద్దతు ఇచ్చింది. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్సభలో కాకుండా రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యసభ పర్మనెంట్ బాడీ, లోక్సభలాగా రద్దవదు కాబట్టి వ్యూహాత్మకంగా అట్లా చేశారు. దిస్ ఈజ్ ఎ మొమెంటస్ డెవలప్మెంట్ ఇన్ ది లాంగ్ జర్నీ ఆఫ్ ఎంపవరింగ్. 2010లో ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ పెద్ద యుద్ధరంగాన్ని తలపించింది. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజ్వాదీ పార్టీ కానీ జేడీయు, ఆర్జేడీ ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా 3 యాదవ్ లీడర్లు, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్. మహిళా రిజర్వేషన్ బిల్లుని చాలా తీవ్రంగా అడ్డుకున్న యాదవ్ లీడర్లు వీళ్ళు 3. దళితులు, బీసీలకు ప్రత్యేక కోటా కనుక ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులోకి తీసుకొని రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి శరద్ యాదవ్ లోక్సభలో ప్రతిజ్ఞ చేశారు. 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ కూడా 2014లోపు లోక్సభ ఆమోదం పొందలేకపోవడంతో ఆ బిల్లు అప్పుడు మురిగిపోయింది. మొత్తానికి సెప్టెంబర్ 18న క్యాబినెట్ ఆమోదంతో మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లోకి వచ్చి మహిళల్ని చట్టసభల్లో కూర్చోబెట్టేలాగా లోక్సభ రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఒక్క ఎంఐఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుని స్వాగతించాయి. స్వాగతిస్తూనే ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా సమన్యాయం జరగదు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాల్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు చాలామంది మహిళా ప్రజాప్రతినిధులు. 33% రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు, ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నదే అందరి అభిప్రాయాల్లో కనిపించే ఒక కామన్ పాయింట్. ఐ వుడ్ లైక్ టు హావ్ సీన్ ఓబీసీ రిజర్వేషన్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ బిల్. ఎన్ఎస్ఎస్ఓ చేసిన సర్వే ప్రకారం మన దేశంలో ఓబీసీలు 41% మంది ఉన్నారు. ఇది చాలా పెద్ద నంబర్. ఇంత పెద్ద సంఖ్యలో వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా కేటాయించకపోతే మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తున్న అసలు ఉద్దేశము అనేది నెరవేరదు అనేది ఎక్కువ మంది సభ్యుల అభిప్రాయం. ఎందుకు అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారాన్ని వదులుకోవాలి అని చూడడు. అతని స్థానంలో ఖచ్చితంగా మహిళకు రిజర్వేషన్ ఇస్తే తన భార్యను, తన కూతురును నిలబెట్టి గెలిపించి మళ్ళీ తనే అధికారం చెలాయిస్తాడు అని మాత్రమే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఎమ్మెల్యేగానో ఎంపీగానో మహిళ గెలిచినప్పటికీ ఆ మహిళ సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితమవుతుంది. అదే ఎస్సీ ఎస్టీలకు ఈ బిల్లులో కోటా అమలు చేస్తున్నట్లుగా అత్యధిక సంఖ్యలో ఉన్న ఓబీసీ మహిళలకు కూడా సీట్లను రిజర్వ్ చేసి పెడితే ఫలానా సీట్లలో
ఓబీసీలు మాత్రమే పోటీ చేయాలి అని తీసుకొని వస్తే ఆయా వర్గాల మహిళలు కొత్తగా రాజకీయాల్లోకి వస్తారు. కింది వర్గాలకు రాజకీయ అధికారం అప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పటికీ మహిళలకు సంబంధించిన పాలసీ నిర్ణయాలు మన దేశంలో మగవాళ్లే ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలకు పీరియడ్ సెలవు ఎందుకు అవసరమో మగవాళ్ళందరికీ కూడా అర్థం కాదు, మహిళకు అర్థమైనంతగా. అలాగే దళిత ఓబీసీ మహిళలు ఇప్పటికీ పని ప్రదేశాల్లో ఎందుకు ఎక్కువగా సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారో ఓసీ మహిళలందరికీ తెలియకపోవచ్చు. దళిత గిరిజన మహిళల సమస్యలు, వాటికి పరిష్కారాలు ఎస్సీ ఎస్టీ మహిళలకు తెలిసినట్లుగా మగవాళ్ళకు కానీ ఓసీ మహిళలకు కానీ తెలియకపోవచ్చు. భిన్న వర్గాల ప్రజలు ఉన్నప్పుడు ఆ భిన్న వర్గాల నుంచి ప్రతినిధులు అనేవాళ్ళు చట్టసభల్లో ఉండాలి, లేకపోతే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ తప్పుతుంది. శరద్ యాదవ్ ఓబీసీల రిజర్వేషన్లతో కూడిన మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకురాకపోతే ప్రాణత్యాగం చేస్తాను, ప్రాణాలు తీసుకుంటాను అని ఎందుకన్నారో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి సరిగ్గా. శరద్ యాదవ్కి గొప్ప సోషలిస్ట్గా పేరుంది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం ఇంత కీలకం కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇన్నేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఈ విషయంలో క్లారిటీ వస్తేనే సానుకూలంగా చట్టం అమలవుతుంది. హోంమంత్రి అమిత్ షా ఈ విషయం మీద మాట్లాడినప్పటికీ పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే మనం ముందడుగు వేద్దాము, ఇప్పుడు దీన్ని ఆపి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కంటే ముందడుగు వేయడం మంచిది కదా, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ చేసుకుందాము అని చెప్పి అమిత్ షా అన్నారు. సమర్థన్ కర్ దో గ్యారంటీ హో గయి ఫిర్ జో సర్కార్ ఆయేగి ఉస్మే జో బదలావ్ కరేగి వో భీ హోగా. एक बार श्री गणेश तो करो, गणेश चतुर्थी के दिन ये संविधान संशोधन विधेयक आया, एक बार शुरुआत करनी चाहिए.